మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. స్వప్నమందు దేవుని సూచనలను పొంది తనకు మెలకువ రాగానే వాటిని అమలు చేస్తున్న యోసేపును మనమిక్కడ చూస్తున్నాము. అతడు ఆత్మలో నడుస్తూ, ఆత్మలో మాట్లాడుతూ దేవుని సంకల్పనమును నెరవేర్చాడు. అతని స్వప్నములు దేవునిచే అనుగ్రహించబడినది. ఒక మనిషి తన పగటి వేళను దేవునితో గడిపితే తన రాత్రివేళ కూడా దేవునితోనే గడుస్తుంది. క్రైస్తవ జీవితంలో నిరంతరాయముగా రాత్రింపగళ్ళు ప్రార్థన కొనసాగే స్థితి ఒకటి వస్తుంది. కొన్ని నదులలో అంతర ప్రవాహము ఉంటుంది. ఉపరితలమున ప్రశాంతముగా ఉన్నట్లు కనబడిన దిగువన అంతర్హవాన్ని ఉంటుంది. అలాగే మనము కూడా పనిలో నిమగ్నమైపోయి దేవునితో అనుబంధము లేనట్లుగలవు. నీవు ఎల్లప్పుడూ ప్రార్థనలో కొనసాగునట్లు పరిశుద్ధాత్మ వలన సాధ్యపడుతుంది. పరిశుద్ధపరచబడిన వ్యక్తిలో అంతర్హవాని వంటి ప్రార్థన కొనసాగుతుంటుంది. తమ నిద్రలో సహితము దేవునితో నిరంతరమైన అనుబంధము కలిగిన వ్యక్తుల యొక్క మాటలు ప్రవచనాత్మకంగా ఉండి వారి స్వప్నములు దేవుని ఉపదేశానుసారముగా ఉంటాయి. నీ వ్యక్తిత్వం మీద దేవుని వాక్యము తన ప్రభావమును తప్పక చూపించాలి. ఆ గ్రహింపుతో వాక్యమును ధ్యానించాలి. మన వాక్య ధ్యానము మరియు ప్రార్థన మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి సంపూర్ణముగా నడిపించుటకై నిర్దేశించబడినవి. దేవుని యొక్క నిత్య ప్రణాళికలలో యోసేపు ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు. ఆయన జీవితము యొక్క ప్రభావము లోకమంతటా కనబడింది. యోసేపు తన యొక్క అత్యున్నత ప్రణాళికలను నెరవేర్చినట్లుగా అతని జీవితమును దేవుడు తీర్చిదిద్దాడు. అతడు ఒక సామాన్యమైన వడ్రంగివాడే, కాని ఆత్మీయముగా ఎంతో అభివృద్ధి చెందినవాడు. పగటివేళ మనము దేవునికి దూరంగా ఉంటాము గనుక మన స్వప్నములు అర్థము లేనివిగా ఉంటాయి. దేవుని ప్రణాళికలతో ముడిపడి ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత! ప్రార్థన యొక్క ఉపయోగమేమి? మనలను జీవితంలో సౌకర్యముగా ఉంచుకోవడానికి దేవుని యొద్ద నుండి అవసరమైన కొన్ని మంచి వాటిని సంపాదించుకోవడం మట్టుకేనా? భక్తి అక్కడితో అంతమైపోతుందా? నీ వ్యక్తిత్వంలో ఏ మేరకు దేవి అభిషేకము కనబడుతున్నది? దేవుని మనస్సుతో నీవు ఎంతగా కలిసిపోతే అంత ప్రభావాత్మకముగా ఉంటావు. నీవు పగలంతా దేవుని స్పృహను కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని నిత్య ప్రణాళికలను నీవు ఒక క్రియశీల పాత్రగా ఉన్నావా? యేసులో సంపూర్ణముగా రూపొందించబడిన సామర్థ్యములన్నింటినీ దేవుడు నీలో కూడా ఉంచి ఉన్నాడు. దేవుని కొరకు నీవు కలిగి ఉన్న ఆశలకు అనుగుణంగా నీవు సాధించగలిగే సంగతులు మరియు ఆయన యుద్ధ నుండి నీవు పొందే ఆశీర్వాదములు ఉంటాయి. అత్యంత పరిపూర్ణతలోనికి నీ జీవితము తప్పక ఎదగాలి. దీనముగా ఉండి ఎన్నడు పేరు ప్రఖ్యాతులను కోరుకోవద్దు. ధనాపేక్షను కాలుష్యమును నీ ఆత్మలోనికి ఎన్నటికీ ప్రవేశించనీయవద్దు. మన పేదరికము ఆత్మీయ పేదరికమే గాని ధనము లేని స్థితి కాదు. క్రీస్తును గురించిన విషయములన్నీ మనకు నిత్య సూత్రములను తెలియజేస్తాయి. భక్తిలో పైకి చూపించుకునే వేషము వద్దు. నీ బైబిలు పఠనము వాస్తవిక దృష్టిని కలిగి ఉండాలి. దాగలి మీద సమ్మిట దెబ్బ తగులునట్లుగా వాక్య ప్రభావము నీ మీద కనబడాలి. దెబ్బ ఎంత బలంగా ఉంటే ప్రభావం అంత ఘనంగా ఉంటుంది. నీవు పరిపూర్ణ జీవితమును సంపాదించుకునే అంశము మీద కొన్ని వేల జీవితములు ఆధారపడి ఉన్నాయి. వారిలో ఏ బంధువర్గము ఎంతో ముఖ్యమైన వారు. మన శత్రువులను గురించి ప్రార్థన చేద్దాము. మన ఎడల దుష్ట ప్రవర్తన కనబరిచిన మన శత్రువుల కొరకు ప్రార్థించడానికి ప్రతిదినము కొంత సమయమును కేటాయిద్దాము. అంతర్వాహిని వంటి ప్రార్థన నీలో ఎల్లప్పుడూ కనబడుతున్నట్లుగా, దేవుని ప్రవచనములుగా నీ మాటలు ఉంచినట్లుగా నీవు చేసే ప్రార్థన నిన్ను ఒక స్థిరమైన స్థాయికి లేవనెత్తాలి. దేవుని యొక్క ప్రణాళికల చట్రములో యోసేపు చక్కగా కుదురుకున్నాడు.
ఏ దశలోనూ అతడు దేవుని ఎదిరించలేదు. దేవునికి కావలసిన వారు అట్టివారే. దేవుడు అట్టివారినే వాడుకుంటాడు. దేవుడి వాక్యం దీవించాడు.